కడప జిల్లా ఒంటిబెట్ట మండలం చింతరాజుపల్లి సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా త్రాగునీటి సరఫరా పరిశీలన పూర్తయిందని త్వరలో మంచినీటి సరఫరాను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మేడ తెలిపారు. మేడ భవనం నందు ఒంటిమిట్ట మరియు సిద్ధవటం మండలాల పరిధిలోని గ్రామాలకు మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు మంచినీళ్లు అందించాలని అందుకు అనుగుణంగా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి సలహాలు సూచనలను అందించారు. వాళ్ళు చేయాలంటే ఎవరు చేయాలి, వాళ్ళ మీద ఎవరు అజమాయిషన్ పెట్టాలి, కాంట్రాక్టర్ నువ్వు పెట్టాలి, ఇక వాడు ఎక్కడ పోతుంటాడో తెలియదు, ఏమీ తెలియదు, పబ్లిక్ ఏం తెలుస్తుంది, నీళ్లు రానిప్పుడే నీళ్లు రాలేదు అంటారు తప్ప వాడు అది చేయలేదు వీళ్ళు రాలేదు ఇవన్నీ పట్టించుకోరు. అర్థమైందా? వాళ్ళు ఆ ప్రాబ్లం ఎక్కడ చూసుకోవాలంటే మనం ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తే తప్ప సాల్వ్ కాదు. అందులో మాధవారం ఈ ఒంటిపేట నుంచి మా బాగ్రాపేట వరకు చాలా బర్నింగ్ ఇష్యూ. ఇంకా రాబోయే కాలంలో ఎట్లా చేయాలో నాకే భయం వేసి అందుకని అప్పుడప్పుడు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఫోన్ కొట్టాను. నేను వచ్చేప్పుడే దారిలో వచ్చేప్పుడే పెట్టాను, నాకు పని లేకలో మీకు పని లేకలో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు. ఎవరి వాళ్ళని ఎవరిని నిందించడానికో పోదానికో కాదు మనం పెట్టుకునేది. ఇప్పుడు మనంగా ప్రాపర్గా మనం చేయాల్సిన బాధ్యత పబ్లిక్ మనం జవాబుదారి. పబ్లిక్ నన్ను ఓట్లేసి గెలిపించారు, అట్లాగే చదువు ఇచ్చుకొని వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి దేవుడు వాళ్ళందరికీ వాళ్ళ బాధ్యత ఇచ్చారు వాళ్ళని పనిచేయాలని. అలాగే సేమ్ సర్పంచ్ను గెలిపించారు, సేమ్ అలాగే టెండర్ పెట్టి మిమ్మల్ని ఒక బాధ్యత అప్పగించారు. అవును కదా? ఇవన్నీ ఎవరు మన బాధ్యతలు కదా, ఇవన్నీ మన పబ్లిక్ జవాబుదారితనం ఉందా లేదా మనకు. కాబట్టి దానికి తగ్గట్టు మనం ఎవరు ఏం చేయాలో ప్రాపర్గా మనం ఎంతమంది మనుషులు పెట్టాలో అంతమందిని పెట్టాలి, పెట్టి అప్పగించాలి. అప్పగించాలి మళ్ళీ మెయింటైన్ చేయాలి మీరే. మళ్ళా ఎవరికి అప్పగించేసాం వాళ్ళు చేయకపోతే మా జవాబారి అని అనకూడదు. అది పోతనేది మీదే జవాబారి. ఏది మీ స్కీమ్ లో మీ స్కోప్ లో ఉన్నది, స్కోప్ లో లేని ఏమి చేయదు నువ్వు. అర్థమైందా? స్కోప్ లో ఉన్నది ఇచ్చేది అంతే. మెయింటెనెన్స్ ప్రాపర్ గా ట్యాంక్ క్లీన్ చేయాలి, నెలకు చేస్తావా అదేదో టైం పెట్టుకోండి, డేట్ వేసుకోండి, దాని మీద రాసేది పెయింట్ తో. ఏం చేయాలి? సెక్యూరిటీ చూసుకోవాలి, సర్పంచ్కి చెప్పాలి, వాళ్ళు పెట్టుకొని చేయాలి. మీరు ఏ ఉంటాడు మీకు సపోర్ట్? ఇంతమంది నలుగురు బాధ్యతలు ఉన్నారు మీకు. సర్పంచ్కి అదే పనే ఉంటుంది, పొద్దు నుంచి ఎవరో ఫోన్ చేసినా వాళ్ళు మీద పడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. సేమ్ టైం సెక్యూరిటీకి ఏం పని ఉంటుంది, అదే పనే. నీళ్ళు ఇవ్వాలి, శానిటేషన్ ఎక్కడ ప్రాబ్లం చూసుకోవాలి, ఇవే కదా ఇంకేం పని ఉంటాయి సెక్యూరిటీకి. కాబట్టి వీళ్ళందరినీ పెట్టుకొని ప్రాపర్గా డేట్ వేసుకోవాలి. మెయింటైన్ చేసినప్పుడు ఆ క్లీన్ చేసినప్పుడు ఆ డేట్ మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ డేట్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైానికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలో చేసేయాలి. ఎవరు పట్టుకోలేదని చెప్పి ఉదయగొట్టు